అంశాన్ని సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీటీఎఫ్ మెంబర్ రవీందర్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. మరి రవీందర్ రెడ్డి గారు ఏమంటారో ఆయన మాటల్లో మరి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రవీందర్ రెడ్డి గారు, భూపత్ రెడ్డి గారి వాదన నాకు తెలిసి వినే ఉంటారు మీరు. మేడం విన్నాను. ఓకే, ఈ సందర్భంగా మీ లైవ్ లోకి వచ్చిన భూపత్ రెడ్డి గారికి, మిత్రులు కట్కం రమేష్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసర్ శ్రీనివాస్ గారు టీపీటీఎఫ్ నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇప్పుడు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా సెక్రటరియట్ ముట్టడించి నేడు టీఆర్సీ పెద్దలను కాల్చే ప్రయత్నంగా చేసినప్పుడు వాళ్ళు కనీసం దరిదాపులకు చేరకుండా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్స్ తరలించాలని ఉపాధ్యాయ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం మా వైపు నుంచి వాదన వినాలి. మా వాదన 2-3 సంవత్సరాలు విన్న తర్వాత కూడా పెడచెవిన పెడుతూ ఒక పనికి మాలిన చెత్త రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ని ప్రజల వైపు చూపెట్టి మేము టీచర్లకు మళ్ళీ ఇంకొకసారి ఇంత టీఆర్సీ బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఇంత ఖజానాకి బర్డన్ పడుతుందని చెప్పి ఒక అపప్రదం టీచర్ల వైపు ఉపాధ్యాయ సంఘాల వైపు నెట్టేసి తాను మళ్ళీ ఒక డ్రామాను లేవనెత్తే విధంగా ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రిపోర్ట్ లోనే 4-5 అంశాలు ఉన్నాయి. గతంలో 1958 లో ఇచ్చిన టీఆర్సీ రిపోర్ట్ ఎట్లా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, 1965, 1978, 1985, 1991, 1998 అన్ని టీఆర్సీస్ లో కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వము టీఆర్సీ రిపోర్ట్ ని యాజ్ ఇట్ ఇస్ గా అమలు చేయలేదు. అతిపెద్దగా ఎన్హాన్స్ చేస్తూ డిమాండ్స్ మేరకు అంటే ఉపాధ్యాయ ఉద్యోగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మంచి పిఆర్సీలు ప్రకటించిన ఒక అనుభవము ఉపాధ్యాయ ఉద్యోగులకు ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఇస్తున్న పిఆర్సీలో ఏదో గొప్ప అవకాశం వస్తుంది, ఆలస్యమైనా సరే ఆలోచించిస్తాడు కేసీఆర్ అని చెప్పి ఆలోచించి ఈ దాదాపు ఒక 2.5-3 సంవత్సరాల పాటు కాలయాపన చేసి కూడా ఒక పనికి మాలిన రిపోర్ట్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోయినసారి 2013లో వేసిన పిఆర్సీలో 29% ప్రతిపాదిస్తే పిఆర్సీ ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది. తేడా చూడండి, 29-43కు దాదాపుగా 14% పెంచి రిపోర్ట్ ను అమలు చేసింది. ఇప్పుడు 7.5% పిఆర్సీ ఫిట్మెంట్ బెనిఫిట్ అంటే రేపు 10% పెంచినా 15.5% అవుతుంది. కాబట్టి ఆ ఫిట్మెంట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకి. కాబట్టి ప్రభుత్వం ఈ చెత్త రిపోర్ట్ ని మా వైపు కొట్టేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నట్టుగా ఉంది. దీన్ని ఏ కోశాన కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము వెల్కమ్ చేసేది లేదు, తీవ్రంగా గర్హిస్తున్నాం. రేపటి నుంచి కూడా ఇప్పుడు భూపతి గారు ఈ మాటల్లో అయితే కేసీఆర్ మీద నమ్మకం లేదు, సీఎం అసలు నమ్మే ప్రసక్తి లేదు అనేసి చెప్తున్నారు. బట్ ఉద్యోగుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయండి. ఒక నిమిషం, ఉద్యోగుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి అంటే సీఎం కేసీఆర్ మీద నమ్మకం ఉంది అంటున్నారు, అదే నేపథ్యంలో ఆందోళన కొనసాగించడానికి సిద్ధము అంటున్నారు. అంటే మీలో మీకు ఒక మాట లేదు, ఒక తాటిపైకి రాలేదు అనేది ఈ చిన్న విషయము తెర మీదకి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమంటారు? మేడం, మేము తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సంఘంగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ గా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాలపై మోసి తెలంగాణ ఆవిష్కారం అయ్యేదాకా మేము తెలంగాణ ఉద్యమాల వైపు ఉన్నాం, ఉద్యమాలతో పనిచేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత సరిపడా దాదాపు 1.5-2 ఇయర్స్ కాలం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రశ్నించలేదు. కారణం ఏంటంటే కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం, కొత్త పరిసరాలు, కొత్త పరిస్థితులు, అనేక సమస్యలు మనం నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు ఎదురు చూసి ఇంకొక 6 నెలల పాటు కాలయాపన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్యమాల వైపు వస్తున్న సంఘంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పేరుంది. కానీ ప్రభుత్వము నా వైపుగా పనిచేసిన ఉద్యోగులు, నా వైపుగా పనిచేసిన ఉపాధ్యాయులు అనే ఒక సింపతి లేకుండా అవసరం వచ్చిన ప్రతిసారి కూడా నిందిస్తూ ఉపాధ్యాయుల్ని ఒక కార్నర్ చేస్తూ మేము చెప్పిన ప్రతిపాదనలు కానీ మా వైపుగా ప్రమోషన్లు నియామకాలే కాకుండా ఫైనాన్షియల్ ఒక బెనిఫిట్స్ వైపు కూడా చూడకుండా ఇప్పుడు ఒక కొత్త పిఆర్సీ మనకు వస్తుంది కొత్త రాష్ట్రంలో అనుకుంటే ఈ పిఆర్సీ దాదాపుగా ఒక మాట చూడండి స్టాటిస్టిక్స్ ముందున్నాను. 1985లో కూడా 10% పిఆర్సీ రిపోర్ట్ రికమెండ్ చేసింది. 1985లో 10% రికమెండ్ చేసిన పిఆర్సీ తర్వాత 20%, 27%, 29% రికమెండేషన్స్ రిపోర్ట్స్ ఇచ్చాయి. కానీ ఈ పిఆర్సీ మాత్రం అతి దౌర్భాగ్యంగా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేస్తున్నట్టుగా దాదాపు 2-3 సంవత్సరాల పాటు ప్రభుత్వం యొక్క సొమ్మును తిని 3 ఏళ్లుగా వాళ్ళు ఒక విధులు ఏం పనిచేస్తుందో చూస్తే ఆ చిన్నపిల్లలు రాసిన రిపోర్ట్ లాగా ఉంది. ఏది కూడా సమర్థవంతంగా లేదు, ఏది కూడా ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి మేమేంటంటే ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల వైపు వెళ్లి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని మేము కూడా వ్యతిరేకిద్దాము లేకుంటే ఒత్తిడి చేద్దామని ఉద్దేశంగా 7.5% తోని ఒక నిందాపూరితమైన ఒక బడ్జెట్
అంటే ట్రీట్మెంట్ బెనిఫిట్ ని కోర్ చేస్తూ టీఆర్ఎస్ని ప్రకటించడం అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమాల వైపు నాయకత్వాలు పోతా ఉన్నాయి. మేము కనీసం 10 గంటల టైం కూడా తీసుకోకుండా సెక్రటరియట్ ని ముట్టించే ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన ఒక క్రమాన్ని కూడా మేము తీవ్రంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలుగా ఖండిస్తున్నాం. నాయకత్వాన్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి, విడుదల చేసి చర్చలకు పిలవాలి. చర్చలకు పిలిచి ఆ తూటు మంత్రంగా వచ్చిన పిఆర్ఎస్ రిపోర్ట్ పక్కన పడేసి కేసీఆర్ వాళ్ళు నోరు తెరవాలి. ప్రజలతో ఏ విధంగా ప్రెస్ మీట్స్ లో మాట్లాడతారు, ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక సమర్థవంతమైన ఆమోదయోగ్యమైన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఆలస్యంగా వచ్చినా సరే మంచి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఒక శభాష్ అనుకునే విధంగా ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రికి చర్య ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. ఓకే రవీంద్ర గారు, అలాగే హోల్ లో ఉండండి, మరొక అంశానికి సంబంధించి తీసుకుందాము. ఇలాగా ఒకసారి మేడం లైన్ లో మైసర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీటీఎఫ్ నేత ఉన్నారు, అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దయచేసి మాట్లాడించండి. థ్యాంక్ యూ రవీంద్ర గారు.